ఆషాఢ మాసం పర్వదినాలను తీసుకొస్తుంది. చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నందు ఉండటం వల్ల ఈ మాసాన్ని ఆషాఢం అంటారు. జూలై 10 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మాసం ఉంటుంది. విష్ణు సంబంధంతో కూడి ఉన్న ఈ మాసానికి మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయటం విశేషం. సూర్యుడు కర్కాటక రాశి నుంచి ధనుసు రాశి అంత్యం వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనంగా జ్యోతిష శాస్త్రం పేర్కొంది. ఆషాఢ శుక్ల విదయ నాడు పూరీ జగన్నాథుడి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఆ రోజున సుభద్ర బలభద్రుడితో కూడిన జగన్నాథుణ్ణి రథంపై ఊరేగిస్తారు. తెలంగాణలో బోనాలు కూడా ఈ మాసంలోనే జరగటం మరో విశేషం. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి. ఈ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా పాటిస్తారు. చాతుర్మాస దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో శయనిస్తాడు. ఆషాఢం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మహావిష్ణువు శయనంతో ఈ 4 మాసాల్లో తేజం తగ్గడం వల్ల దీనికి శూన్యమాసం అని పేరు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శూన్యమాసాల్లో శుభకార్యాలు చెయ్యరు. ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ షష్ఠిని స్కందవ్రతం అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించి ఆలయాలను దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన వల్ల వంశాభివృద్ధి జరిగి కుజదోషం, కాలసర్పదోషం తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ సప్తమిని భానుసప్తమి అని కూడా అంటారు. ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ పౌర్ణమి రోజున వేదాలను విభజించి అష్టాదశ పురాణాలు, మహాభారత భాగవతాలు వంటివి లోకానికి అందచేసిన జగద్గురు అయిన వేదవ్యాసుల వారి జన్మదినం కావడంతో ఈ పౌర్ణమికి వ్యాస పూర్ణిమ అని పేరు. ఆ రోజు వ్యాస భగవాన్ని పూజించి వారి వారి గురు పరంపరను అనుసరించి గురుపూజ నిర్వర్తిస్తారు. ఆషాఢ అమావాస రోజున దీప పూజ చేస్తారు. అమావాస రోజున దీపపు కుందలు శుభ్రం చేసి ముగ్గుపై దీపాన్ని నిలబెట్టి పసుపు కుంకుమతో పూజిస్తారు. ఆ రోజు సాయంత్రం ఇంటికి నలువైపుల దీపాలు పెట్టడం వల్ల లక్ష్మీ ప్రదమని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆషాఢ మాసం రాగానే మహిళలు గోరింటాకు పెట్టుకోవటం మన తెలుగునాట ఆచారం. గోరింటాకు గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గౌరీ ఇంటి ఆకునే గోరింటాకుగా మన పురాణ కథలు తెలియజేస్తున్నాయి. ఆషాఢ మాసంలో అధిక వర్షాలు, నీటిలో మార్పులు రావటం సంభవిస్తాయి. రోగాలు, క్రిములు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయటంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తుంది. గోరింటాకును మహిళలు పెట్టుకోవటం వల్ల గర్భాశయానికి సంబంధించిన దోషాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు, ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి. ఆషాఢంలో సప్త ధాతువులు సరిగా పనిచేయకపోవటం, వర్షాలు కురవడంతో పొలం పనులు అధికంగా ఉండటం, ప్రత్యేకించి శూన్యమాసం కావడంతో పాటు దీక్షకు సంబంధించిన మాసం కావడం వల్ల ఆషాఢంలో గర్భధారణకు అనుకూలమైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఈ మాసంలో పెళ్లిళ్లు చేయరు. అంతేకాకుండా కొత్తగా పెళ్లైన వారిని కూడా దూరంగా ఉంచుతారు.